వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అవి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి ప్రధానంగా జగతీ కేసులో ఒక ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్ళబోతున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి ఎవర ఆ ముగ్గురు ప్రముఖులు అనేదే ఇప్పుడు ఒక చర్చగా మారింది అయితే ఆయనైతే దాని మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ ఒక ప్రోమో అయితే వదిలేశారు దాంతోపాటు ఆయన ఇంటి మీద సిబిఐ సోదాలు జరుగుతున్నాయి అనే ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు ఎటువంటి సిబిఐ సోదాలు జరగట్లేదు అది కేవలం దుష్ప్రచారమే అంటూ ఆయన కొట్టిపారేశారు అదే నేపథ్యంలో ప్రధానంగా గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు కావాలని చెప్పి ఓట్లను దండుకొని గెలిచిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు శిరోమన్నాలు చేయిస్తున్నారా అంటూ కొన్ని ఆరోపణలు కూడా చేశారు ఇప్పుడు ఇవన్నీ అంటే రఘురామకృష్ణరాజు గారు చేసిన ఆరోపణల మీదే ఇప్పుడు కొన్ని చర్చలు అయితే నడుస్తున్నాయి ప్రధానంగా ఆయన బ్యాంకు మోసం చేశారు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు అనే దాని మీద బ్యాంకు నుంచి దాదాపు ఎనిమిది వందల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల రుణం తీసుకుని వాటిని చెల్లించలేదు అనే కేసు ఏదైతే ఉందో దాని మీద కూడా ఆయన తాజాగా ఈ నేపథ్యంలోనే ఆయన మీద సోదాలు జరుగుతున్నాయని అంటే రఘురామకృష్ణరాజు గారికి చెందిన కంపెనీ కర్ణాటకలో పవర్ ప్లాంట్ కోసం రుణం తీసుకుని దాన్ని తమిళనాడులో ట్యూటీ కోరణకు తరలించారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈ బ్యాంక్ ఫ్రాడ్ అంశంలో రఘురామకృష్ణరాజు గారు కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా ఉన్నారు అనేది కూడా అయితే ఆయన మాత్రం దానికి అంగీకరించట్లేదు ఎటు ఎటువంటి సోదాలు సిబిఐ అధికారుల సోదాలు జరగలేదు ఈ నెల ఎనిమిదో తేదీన జరిగిన అనే ప్రచారం అయితే జరుగుతుంది అదేం కాదు అని చెప్పి ఆయన కొట్టిపారేస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ప్రత్యేక బృందాలు రఘురామకృష్ణరాజు గారికి చెందిన హిందూ అలాగే భారత్ కంపెనీలతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరిపింది అనే వార్తలు వినిపించే దాన్ని మాత్రం ఆయన ఇటు పరిస్థితిలో అంగీకరించలేదు ఇదే నేపథ్యంలో టీడీ టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి మీద కూడా రఘురామకృష్ణరాజు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయనకు ఆల్రెడీ లేఖ కూడా రాశారంట అది పెద్ద దుమారంగా మారబోతుంది దీంతో పాటు తిరుమల అంశంలో ప్రధానంగా నరసాపురం ఎంపీ గారు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం మీద కొన్ని విమర్శలైతే గుప్పించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాలను తప్పించి ఆ స్థానంలో మరో ఐఏఎస్ జవహర్ రెడ్డిని నియమించింది టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో జవహర్ రెడ్డి అడిషనల్ ఈవో ఏవి ధర్మారెడ్డి ఉన్నారు అని చెప్పి మూడు ముఖ్యమైన పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడాన్ని గమనించి రఘురామకృష్ణరాజు గారు ఏడు కొండలు రెడ్లు అని చెప్పి ఓ కామెంట్ చేశారు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా బయటకు వస్తున్న అంశం మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు గత కొద్ది రోజులుగా వరుసగా వైసీపీని టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకుంటున్న నిర్ణయాల మీద చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి ఇప్పుడు కాస్తంత ముదిరి పాకాన పడ్డాయి అని అనేది ఎప్పుడైతే ఆయన మీద ఏసీబీ సోదాలు జరిగినాయిన ప్రచారం జరిగిందో దాన్ని ఖండిస్తూ ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ జగతి కేసుకు సంబంధించి ఎవరు ప్రముఖులు జైలుకి వెళ్ళబోతున్నారా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సమాచారం ఏమైనా ఉందా అనేది కూడా వైసీపీ నేతలు ఇప్పుడు లేవనెత్తున్న అంశం ప్రశ్నిస్తున్న అంశం మరి చూడాలి నిజంగా అరెస్ట్ అవుతారా జైలుకి వెళ్తారా ఆ ముగ్గురు ప్రముఖులు ఎవరు అనేది ఏమన్నా రఘురామకృష్ణరాజు గారు త్వరలో అయినా బయటపెడతారా వేచి చూడాలి అంటున్నారు వైసీపీ నేతలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి